ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10 15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాల జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్ళల్లో పోయిండు ఇళ్ళల్లో పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరిని బంధువులను కానీ మిత్రులను కానీ వాళ్ళందరినీ ఇట్లా దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు ఇళ్ళల్లో పోయిన దావత్ అది ఇళ్ళల్లో పోయిన ఫ్యామిలీ ఫంక్షన్ ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇవాళ పొద్దున్న నుంచి నేను చూస్తా ఉన్నా మీడియా కవరేజ్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా మీకు ఆడ ఆ దావత్లో ఆ ఫంక్షన్లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది అంటే మా బావమరిది వల్ల నా భార్య వల్ల తల్లిగారు 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది చిన్న పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళ పిల్లలు అదే ఫంక్షన్లో ఉన్నారు పొద్దునుండి చూస్తా ఉన్నా రేవ్ పార్టీ అట కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ళ వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ళ వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు నేను కాదనట్లేదు దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా అది నా బావమరిది ఇల్లు అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ కొద్ది నుంచి ఇంకో మాట కూడా నేను చూస్తా ఉన్నా పురుషులు మహిళలు వాళ్ళు పురుషులు మహిళలు కాదు భార్య భర్తలు కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా విరదీసి పురుషులు మహిళలు అని చెప్పి కొన్ని అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేయడం చివరికి దాదాపు 21 గంటలు శోధించి పరిశోధించి పట్టుకున్నది ఏంటిది కొండం దవ్వి ఎల్కన్ పట్టిన చందంగా ఇవాళ ఒకసారి ఆలోచించండి ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు పొద్దున ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్పినారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఆమె పేరు నాకు తెలియదు శ్రీలత గారు నేను మళ్ళీ ప్లే చేస్తాను వినండి ఇది ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఏమీ దొరకలేదు డ్రగ్స్ ఆన వాళ్ళు గానీ డ్రగ్స్ ఆస్పెక్ట్ మీరే చేస్తారా లేదంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూస్తారా ఇప్పటిదాకా డ్రగ్స్ ట్రేసెస్ ఏమీ దొరకలేదు ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఐ గారు సూపరింటెండెంట్ గారు ఉదయం ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చెప్పారు డ్రగ్స్ లాంటివి ఏమీ లేవు అక్కడ ఆనవాళ్ళు కూడా దొరకలేదు తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు స్నిఫర్ డాగ్స్తో సహా పోయినాము స్నిఫర్ డాగ్స్ అంటే డ్రగ్స్ ఉంటే అక్కడ దొరకబట్టే కుక్కలు ట్రైన్డ్ డాగ్స్ వాటికి కూడా ఎక్కడ ఏమి దొరకలేదు అక్కడ ఏం లేదు ఫ్యామిలీ కోసం దావత్ చేసుకున్న అక్కడ డ్రగ్స్ అని ప్రచారం చేయడమే దుర్మార్గం అదే పద్ధతుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ పురుషులు స్త్రీలు అంటూ ఒక అనుమానాలు కలిగే విధంగా వారు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వారిని పట్టుకొని పురుషులు స్త్రీలు ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు అంటూ మాట్లాడడం ఇంకో దుర్మార్గం మీదికెళ్ళి నేను అంటా ఉన్నా అక్కడ యూరిన్ టెస్టులు చేసిండు చేసినాక ఏమైంది ఎవరినైతే ఇవాళ నా బావమరిదిని పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడబలుకొని దూషిస్తున్నారో ఆయనది నెగిటివే వచ్చింది కదా డ్రగ్ టెస్ట్లో ఆయనతో పాటు మరొక 12 మందిని నెగిటివ్ వచ్చింది ఒక వ్యక్తిది పాజిటివ్ వచ్చింది నేను అడుగుతున్నా ఆ ఒక్క వ్యక్తిది పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నాడో అది శోధించకుండా ఇవాళ ఈ రకమైన విచ్ హంటింగ్ ఏదైతే ఉన్నదో ఇది ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రం ఆలోచించాలి నువ్వు ఇవాళ దాని నుంచి దృష్టి మలచడానికి ఇవాళ కేటీఆర్ గారి మీద కుటుంబ సభ్యుల్ని అడ్డం పెట్టుకుని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇట్స్ షేమ్ డైరెక్ట్ కొట్లాడు రాజకీయంగా కొట్లాడు సమాధానం ఉంటే చెప్పు మేము అడుగుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు మూసీకి అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు సుందరీకరణ పేరిట పేదల ఇల్లు కూలగొట్టడానికి వ్యతిరేకం మూసీలో జరుగుతున్న అవినీతికి మేము వ్యతిరేకమని కేటీఆర్ గారు చెప్పిండ్రు దాని వెనుక జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసిండు కనుక పేదల ఇండ్లు కాపాడే ప్రయత్నం చేసిండు కనుక పేదల హక్కుల కోసం కేటీఆర్ కొట్లాడిండు కనుక నువ్వు ఆయన కుటుంబ సభ్యుల్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద బురద జల్లాలని ఆయన యొక్క క్యారెక్టర్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నావు కానీ అట్టర్ఫుల్ అయిపోయావు కదా ప్రజలకు అర్థమైపోయింది ఈ డ్రామా అంతా ప్రజలు అర్థం చేసుకుందని ఈ డ్రామాని వాస్తవానికి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈరోజు ప్రతి వర్గం రోడ్డు మీదకి ఎక్కింది కదా బైసాబ్ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు పురుగుల్లేని భోజనం కోసం గురుకుల పిల్లలాలు రోడ్డు ఎక్కింది కదా
పాలమాకుల దగ్గర గురుకుల పిల్లలు మా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి నేషనల్ హైవే బెంగళూరు మీద రోడ్డు ఎక్కిండ్రు. నేను సబితా ఇంద్రారెడ్డి గారు పోయినాం కదా. అంటే ఈ రాష్ట్రంలో ఏమైంది? పురుగులు లేని అన్నం కోసం పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు, స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు, రుణమాఫీ రైతు బంధు కోసం రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, జీతాల కోసం ఆశాలు అంగన్వాడీలు రోడ్డు ఎక్కుతున్నారు, నిధులు విడుదల చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బంది సర్పంచులు రోడ్లు ఎక్కుతున్నారు, ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ నీ నియోజకవర్గం కొడంగల్లో నీ ప్రజలు కూడా రోడ్లు ఎక్కుతున్నారు, ఇండ్లు కూలగొట్టొద్దని హైడ్రా మూసి బాధితులు రోడ్లు ఎక్కుతున్నారు, మా సమస్యలు పరిష్కరించండి అని పోలీసులు రోడ్లు ఎక్కుతున్నారు, చెప్పిన మాట ప్రకారంగా 4000 పింఛన్ ఇవ్వని పింఛన్దారులు రోడ్లు ఎక్కుతున్నారు, మహాలక్ష్మి కింద ఇస్తామన్న 2500 ఇవ్వమని మహిళలు రోడ్డు ఎక్కుతున్నారు. ఈ రాష్ట్రంలో బడికి పోయే పిల్లల నుంచి 2000 పెన్షన్ తీసుకునే వృద్ధులను కూడా రోడ్డెక్కిన ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. అవ్వ తాతలు రోడ్డెక్కించినావు కదా, కేసీఆర్ ఉండగా సల్లగా చూసిండు. మా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పుకునేంత గొప్పగా అవ్వ తాతలకు భరోసా ఇచ్చిండు కేసీఆర్. కానీ నువ్వు ఆ బడి పిల్లల్ని అవ్వ తాతల్ని రోడ్డు మీద తెచ్చినావు కదా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే నీ 10 నెలల పాలనలో అన్ని వర్గాలను కూడా రోడ్డెక్కించినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. అంటే ఇది వాస్తవం. ఆయా వర్గాలు రోడ్డెక్కుతుంటే ప్రశ్నిస్తుంటే సమాధానం లేక పాలన చేతగాక నువ్వు ఇవాళ వ్యక్తిగతమైన దాడులు, పర్సనల్ అటాక్స్, కుట్రతో కూడినటువంటి అటాక్స్ నువ్వు పాల్పడతా ఉన్నావు. ఇది జరిగిందేంది? ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఫంక్షన్. అది ఫామ్ హౌస్ కాదు, అది తన ఇల్లు. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి తన సొంత ఇల్లు కట్టుకొని తన ఇంట్లో తాను ఉంటున్నాడు. దాన్ని ఫామ్ హౌస్ అని ప్రచారం చేస్తారు, రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తారు, డ్రగ్స్ అని ప్రచారం చేస్తారు. వాస్తవానికి మూడిట్లో ఒకటని నిజముందా? ఇట్ ఈస్ నాట్ ఫామ్ హౌస్, అది ఆయన నివాసం, ఆయన ఉండే ఇల్లు. అక్కడ రేవ్ పార్టీ జరిగిందా? మీ వీడియోలు చూస్తే అర్థం కాదా? 70 ఏళ్ల వృద్ధుల నుంచి మొదలుకొని 5 ఏళ్ల 2 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు కదా. రేవ్ పార్టీల్లో ముసలోళ్ళు ఉంటారా? తమ పిల్లలు ఉంటారా? అక్కడ మహిళలు పురుషులు కాదు, భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులతోని, అక్కయ్యతోని, పిల్లలతోని జరుపుకుంటున్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్, దీపావళి ఫంక్షన్. దాని మీద మీరు దాడి చేసి ఎన్ని స్నీపర్ డాగ్స్ పెట్టి 200 పోలీసులు ఏదో బందిపోట్ల మీదనో ఒక టెర్రరిస్టుల మీద దాడి చేసినట్టు దాడి చేసింది మీరు. మరి ఏమైనా పోయింది దొరికిందా? మీ అధికారులే చెప్పింది కదా బయటకు వచ్చి, అక్కడ ఏమీ దొరకలేదు, డ్రగ్స్ లాంటి ఏమీ లేవు అని రైడ్ చేసిన అధికారులే బయటకు వచ్చిన వెంటనే మీడియాలో చెప్పింది కదా. కానీ బయట ఏం ప్రచారం? లీక్లు ఏమిచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం? దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు కూడా రేవ్ పార్టీ అని నడుపుతారు, డ్రగ్స్ అని నడుపుతారు. ఇది చాలా బాధకరం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మంచిది కాదు. డైరెక్ట్గా ఫైట్ చేయండి, డైరెక్ట్గా అటాక్ చేయండి, వాస్తవాలు చెప్పండి. జరగందాన్ని జరిగిందన్నట్టుగా క్వశ్చన్ మార్కులతో పెట్టడం, కేటీఆర్ గారు వెళ్ళారని, వారి సతీమణి వెళ్ళారని, వారు వెళ్ళింది లేదు, ఉంటే వీళ్ళు ఊకుంటారా? ఈ పాటికి మీడియా పెట్టపోదురా వీడియోలు బయట? ప్రభుత్వం అన్ని వీడియోలు తీసింది కదా. అంటే దాన్ని కూడా మీరు క్వశ్చన్ మార్కులతో నడిపి అవసరమైతే కామెంట్ తీసుకోండి, మా అభిప్రాయం తీసుకోండి. ఇట్లా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు కూడా ఆలోచించాలి, మీడియా హౌసెస్ కూడా ఆలోచించాలి, వాస్తవాలు ప్రజలకు వెళ్ళాలి. ఇలా ఎందుకు జరుగుతుంది ఇది? కేటీఆర్ గారు నిరంతరం మూసి మీద కొట్లాడుతున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఒక ప్రతిపక్షంగా మేము బాధ్యత నిర్వహిస్తుంటే మా మీద ఒక కుట్రతో జరుగుతున్నటువంటి దాడులను మరి మీడియా కూడా దయచేసి అర్థం చేసుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అక్కడ వారి తల్లి ఉన్నది, అక్కయ్య ఉన్నది, పిన్న పిల్లలు ఉన్నారు. ఎవడో రేవ్ పార్టీ పిల్లలతో పెట్టుకొని చేస్తారండి 5 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు తల్లి ఉంటుందా? అంటే ఆ రకంగా ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, శాతగాని చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా. మీకు నడపడం చేత కాదు, తెలివి లేదు. అది చెప్పాలి బాధపడతా, మేము అసమర్థలం, తెలివి లేదు మాకు, నడపలేకపోతున్నాం, మొత్తం చేతనైతే లేదు. మళ్ళా కేసీఆర్ చెప్పారుండే అంటారా? ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా?
ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడుకుంటా పిఆర్ స్టంట్ పెట్టుకుంటా లంగా మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు ఒక తెలుగుది నా తొండం తెలుగుది ఇప్పుడు ఉన్నానికి ఏమీ తెలియదు ఎంటికి కూడా తెలియదు కోపం వస్తే బాధ కలుగుతాయి ఇంకా ఇప్పుడు కూడా దాని ఆ పిచ్చి కళలో ఉన్నది కావాలి అన్న ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో తోక దొరుకుతుందేమో గుట్ట గడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి మంచినీళ్ళకి బాధ వస్తుంది రైతులను కాపాడాలని ఆలోచన చేయలే దానికోసం రెడీ కాండి లేకపోతే మేము రెడీ అవుతాం ఎట్లా చేయాలో మేము చేస్తాం మేము చూపిస్తాం ఆ తమాష మీకు రణరంగమైన మంచిదే రాష్ట్రం మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి ఇక మొత్తం కొంటామని కాదు అవి గోల్మాల చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోరు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంతో అని చెప్పి చేశారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా సత్తారా బతుకుతారా ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి రెండవది 500 బోనస్ ఇయ్యాలి ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా వదిలిపెట్టాం 3-4 నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము ఓర్పుమాలతనానికి అంటున్నామని అంటారని ఓపిక పట్టినాం ఇన్ని రోజులు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు సమస్య లేదు ఒక జిల్లా 2 జిల్లాలు కాదు ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్దలెక్క వాళ్తా మీ సంగతి మీ భరతమేందో తేలే విధంగా 100కు 100% మీ మీద పోరాటం చేస్తాం ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం మీ మెడలు వంచుతాం ప్రజలకు న్యాయం చేస్తాం మీరే రెఫరెండం అని చెప్పిండ్రు ఎంతసేపు పొలిటికల్ అంశాలు తప్పితే ఇంకొక అంశం ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు ప్రజలు అభ్యున్నతి అభివృద్ధి రాష్ట్రము ప్రగతి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు తమిళనాడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ ట్యాక్స్ అంతా సౌత్ ఇండియాకే రావాలి ట్యాక్స్ డెవల్యూషన్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ మాట్లాడలేదు అన్నిటికన్నా ఎక్కువ మొన్న బడ్జెట్ లో మన రాష్ట్రానికి 1 రూపాయి రాకపోయినా కూడా ప్రధానమంత్రి గారి మీద ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు మీరు పొలిటికల్ గా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అవగాహన లేక రైతులకు పొలాలు ఎండబెడతా ఉన్నారు చాలా దారుణమైనటువంటి ఒక మహిళలంటే నిర్లక్ష్య వైఖరితోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో గండి కొడతా ఉన్నారు మరి ఈ వైఖరినంతా కూడా మేము ప్రజల ముందు స్పష్టంగా ఎత్తి చూపుతాం.